Hi friends, welcome to SD's Delicious Kitchen. இன்னைக்கு நம்ம என்ன ரெசிபி பார்க்க போறோம் அப்படினா வெந்தயக்கீரை டமாட்டா கூட சேர்த்து நம்ம எப்படி கறி பண்ணலாம் அப்படின்றத பார்க்க போறோம். Hi friends, ఈ రోజు మన ఛానల్లో మెంతి కూర టమాటా మిక్స్డ్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూస్తాము. ఫస్ట్ నా ఒక గిన్నె తవచిట్టు ఒక గిన్నె ఒకటి తీసుకొని మత వేసుకోవాలి. ఇప్పుడు நல்ல హీట్ ஆன பிறகு ஒரு 3 ஸ்பூன்ஸ் ஆயில் போட்டு நம்ம வந்து கடுகு அதெல்லாம் சேர்த்துக்கலாம். ஒரு 3 ஸ்பூன்ல ஆயில் போஸ்கோவாலி. எண்ணெய் ஹீட் ஆன பிறகு நம்ம வந்து கடுகும் சீரகமும் 1 ஸ்பூன் போல எடுத்துக்கேன், அத வந்து சேர்த்துக்கலாம். ஆவாலு ஜீலகற 1 ஸ்பூன் ஸ்பூன் తీసుకొని வெச்சுக்கோவாலி. 1 ஸ்பூன் வந்து பருப்பு சேர்த்துக்கேன். 1 ஸ்பூன் கொஞ்சம் பச்சரிப்பு கூட வெச்சுக்கோவாலி. రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. స్పూన్ పోల ఉప్పు చేర్చి ఇది వంద నల్ల వదకిట్లా. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఇప్పు వంద రెండు పచ్చి మిరపకాయ చేర్చిట్ కరివేపులని చేర్చుకోవాలి. ఇదలో నానే ఇప్పు చేర్తం అబినా కరివేపుల నల్ల వాసనయా ఉండడానికా ఇప్పు చేర్చురా. ఇందులో రెండు పచ్చి మిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ஆறு பல்லு பூண்டை வந்து நல்லா இடிச்சு வச்சிருக்கிறத சேர்த்துக்கிறேன். ஆறு ரெப்பலு காயலு முக்கல் சேர்த்து வச்சுக்கோவாலி. இப்போ நல்லா வதங்கிட்ட பிறகு நம்ம வந்து வெந்தயக்கீரையை வந்து சேர்த்துக்கலாம். அண்ணி இக்கட கொஞ்சம் பாக வேகின தர்வாத இப்போ மெந்தாக்கு கூர வேசுக்கொனி கொஞ்சம் ஃப்ரை சேர்த்துக்கோவாலி. வெந்தயக்கீரையை நல்லா வந்து க்ளீன் பண்ணி எடுத்தாச்சு. இந்த மாதிரி வந்து இருந்துச்சு அப்படின்னா வந்து கசக்கும், அதனால வந்து அதெல்லாம் எடுத்துடணும். கீரையை மட்டும் நல்லா வந்து இது பண்ணிக்கலாம். இந்த மெந்தாக்கு அனைதி காடல் லேக்கணும் చూసుకోవాలి. ఎందుకంటే காடல்ல கொஞ்சம் చేదుగా ఉంటాయి. అంతని ఆకులు వరకే కట్ చేసుకొని తీసుకోవాలి. ఇద వంద ఇప్పు వంద చేర్చుకలాం. ఇదల మెంతాకు వరకు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. இந்த வெந்தயக்கீரை வந்து ரொம்ப வந்து కూలింగ్ உடம்புக்கு. ఈ மெந்தாக்கு அனைதி మనకి చాలా చలవగా ఉంటది. మనకి ఇది నల్లా వంద వదంగర వరకు నల్లా వంద ఇది పండికలా. మనం ఇదే కీర వంద నల్లా వదంగిట పరుగు కట్ పని వచిర్క మూడు తక్కాలియ వంద చేర్చుకలా. మెంతాకు కొంచెం ఉడికిన తర్వాత మూడు టమాటాలు ముక్కలు చేసి వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. 1 స్పూన్ పోల వంద మంజల్ పొడి చేర్చుకలా. కొంచెంగా పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మూడి పోట్టు మూడి వెచిడలా. మీడియం ఫ్లేమ్ లో దా వెక్కును, హై ఫ్లేమ్ లో వెక్కకూడదు. కొంచెం మీడియం లో పెట్టుకొని గ్యాస్ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం నేరం కలిచి మూడి తొరను పాకలా. తక్కాలి ఎలా వెంద అదుల ఇక్కడ ఇదవల్లా వందిరుకు பாருங்க. స్పూన్ కారం చేర్చుకలాం. ఒక స్పూను కారం వేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకోవాలి ఎందుకంటే పచ్చి మిరపకాయలు కూడా వేసాం కాబట్టి. గరం మసాలా వంద కొంచెం హాఫ్ స్పూన్ చేర్చుకరా. ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. కొ నల్లా వంద చేర్చుకలాం. ఇంత మరి వంద కలంది విట్టుకలాం. కొంచెం మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. నా వంద హాఫ్ గ్లాస్ పోల వంద తన్ని చేర్చుకురా. ఎందుకంటే టమాటా కొంచెం బాగా ఉడకాలి కదా, కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ పోసుకోవాలి. ఒక దడవ నల్ల వంద మిక్స్ పని విట్టిట్టు ఉప్పు எல்லாம் கரெக்ட்டா இருக்கான் చెక్ பண்ணிட்டு మూడి போட்டு ஒரு 5 நிமிஷம் போல వేగ விடலாம். ఉప్పు కారం ఒకసారి చూసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పు 5 నిమిషస్ కలిచి మనం వంద ఓపెన్ பண்ணி பார்க்கலாம். பாருங்க எப்படி வந்திருக்கு அப்படினு. இந்த டைம்ல வந்து நம்ம வந்து கொத்தமல்லி தழையை வந்து போட்டுட்டு கேஸ வந்து ஆஃப் பண்ணிர வேண்டியதுதான். நம்ம வந்து வெந்தய கூர கறி வந்து ரெடி ஆயிடுச்சு. బాగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రోజు మెంతి కూర టమాటా మిక్స్డ్ కర్రీ. మీరు కూడా చేసి చూడండి ఇంట్లో.
थैंक यू।